ప్రెగ్నెన్సీస్ నిలబడట్లేదా? ప్రెగ్నెన్సీస్ నిలబడకపోవటానికి, అబార్షన్స్ అవ్వటానికి మగవారిలు స్పర్మ్ యొక్క ఆరోగ్యం వలన ఏమైనా కారణాలు అవ్వచ్చా? హలో వ్యూవర్స్, నేను డాక్టర్ సుజాత వెల్లెంకి, ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అట్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ విజయవాడ. ఈరోజు మీకు ఆడవారిలో ఉన్న ఎగ్ క్వాలిటీయే కాకుండా మగవారిలో ఉన్న స్పర్మ్ యొక్క క్వాలిటీ వల్ల కూడా మిస్క్యారేజెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వాటిని మనం ఎలా అధిగమించవచ్చు, ఏ రకమైన పరీక్షలు చేసుకుని మనం అది డిటెక్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది, ఈ పరీక్షల్లో మనం ఐడెంటిఫై చేసినాక ట్రీట్మెంట్స్ కానీ, లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ, స్పర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్లో కానీ ఎటువంటి విధానాలు మనకు అందుబాటులో ఉంటాయి, ఇవన్నీ మనం చేసుకోవటం వలన స్పర్మ్ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుని తద్వారా ప్రెగ్నెన్సీస్ రావటానికి, ముందడుగు వేయటానికి, మనం సంతోషంగా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది, ఇది ఈరోజు చూద్దాం. సో ముందుగా ఒక ప్రెగ్నెన్సీ వచ్చి మిస్క్యారేజ్ అయింది అన్నప్పుడు ఎంతో బాధాకరమైన విషయం. దానికి గల కారణాల్లో బిడ్డ నిలబడలేదు, మనం ఏం చేసాము, ఎక్కడికన్నా ప్రయాణం చేసామా, ఏదైనా బెడ్ రెస్ట్ తీసుకోలేదా, మెడిసిన్స్ ఏమైనా వాడుకోలేదా, ఇటువంటివన్నీ ఫస్ట్ ఆలోచిస్తూ ఉంటాం. అంటే ఏ మిస్టేక్స్ చేయటం వలన మనకు ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదు అనే దాని మీద ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఎవరైనా సరే. అయితే ఒక్క అడుగు, ఒక్క నిమిషం ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఆ బేబీ ఆరోగ్యకరంగా ఉందా లేదా? ఆరోగ్యకరమైన బేబీ అయి ఆ బేబీకి, ఆ ప్రెగ్నెన్సీకి మనం సరైన న్యూట్రిషన్ ఇవ్వలేకపోవటం వలన ఆ ప్రెగ్నెన్సీ నిలబడలేదు అనుకోండి. సో ఆహారం సరిగ్గా తీసుకోలేదు, కొంతమంది బరువు తక్కువగా ఉంటారు, బ్లడ్ తక్కువగా ఉంటుంది, ఎక్కువ వాకింగ్ చేసేస్తారు, ఎక్కువ దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారు. సో అటువంటప్పుడు అయ్యే మిస్క్యారేజెస్ ఎంబియో మంచిగా ఉన్నా కూడా మనకి కరెక్ట్ చేసుకోగలిగే మిస్క్యారేజెస్. ఒకవేళ ఎంబ్రియోని హెల్దీగా లేదనుకోండి, మీ బాడీ ఆ ఎంబ్రియో పెరిగి ప్రెగ్నెన్సీ వచ్చి పుట్టే పిల్లలకి ప్రాబ్లం అవ్వకుండా ఉండేలాగా న్యాచురల్ సెలెక్షన్ ప్రాసెస్లోనే ఆ ఎంబ్రియో పెరగటాన్ని ఆపేస్తాం జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎంబ్రియో బాగోకపోవటానికి గల కారణాల్లో స్పర్మ్ హాఫ్ ఎగ్ నుంచి వస్తే, హాఫ్ స్పర్మ్ నుంచి వస్తే కాబట్టి ఏదైనా జెనెటిక్ మెటీరియల్ స్పర్మ్ కూడా కొంతవరకు కారణం ఉంటుంది. దీన్ని మనం ఎలా తెలుసుకోవచ్చు, ఎటువంటి పరీక్షలు మనకు అందుబాటులో ఉంటాయి? స్పర్మ్లో మనం పరీక్ష చేసుకునే విధానంలో స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఒక పరీక్ష చేస్తూ ఉంటాం. సో ఈ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ ఏం చేస్తుందంటే, స్పర్మ్ యొక్క పార్ట్స్లో హెడ్ నెక్ టెయిల్ ఇట్లా ఏదైతే పార్ట్స్ ఉన్నాయో ఆ హెడ్ కాంపోనెంట్లో డిఎన్ఏ అన్నీ కూడా కండెన్స్ అయిపోయి ఒక ఉండలాగా చుట్టుకుపోయి అక్కడ డిఎన్ఏ అంతా కండెన్స్ అయిపోయి ఉంటుందన్నమాట. అయితే ఈ కండెన్స్ అయిన డిఎన్ఏకి అది ఒక ఒక వెబ్ లాగా తయారై ఉన్నప్పుడు దాని మీదకి బయట నుంచి వచ్చే టాక్సిన్స్, ఏ అయినా సరే చెడు పదార్థాలు వచ్చినప్పుడు ఆ పైన పార్ట్లో ఆ జీన్స్ అన్నిటినీ అది డ్యామేజ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో ఆ డిఎన్ఏ బ్రేక్ అయిపోతూ ఉంటుంది, దాన్ని ఫ్రాగ్మెంటేషన్ అంటాం. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువ శాతం, నార్మల్గా ఒక 15% వరకు మనం నార్మల్ అని చెప్తుంటాం, 15% కన్నా ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ డిఎన్ఏ డ్యామేజ్ అయినప్పుడు ఆ స్పర్మ్ యొక్క శక్తి తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయి, దాని కదలికలు తగ్గిపోవచ్చు, దాని ఆకారాల్లో మార్పులు రావచ్చు, చనిపోతూ ఉండొచ్చు. సో స్పర్మ్ సెమెన్ టెస్ట్ అనాలిసిస్లో కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నా, కదలికలు తక్కువగా ఉన్నా, ఎక్కువ చనిపోయిన స్పర్మ్స్ ఉన్నా కూడా దానికి కూడా మనకి డిఎన్ఏ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువ శాతం డ్యామేజ్ అయినా కూడా ఆ స్పర్మ్ నిలదొక్కుకోగలిగినప్పుడు మనకి చనిపోదు, కదలికలు బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి, కానీ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఆ జీన్స్ సపోర్ట్ చేయలేవు కాబట్టి ఫర్దర్ గ్రోత్ ఆఫ్ ద బేబీని అక్కడ మనకి ప్రెగ్నెన్సీస్ ఆగిపోతూ ఉంటాయన్నమాట. కనుక ఆ స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత కానీ, ఒకసారి శాంపుల్ ఇజాక్యులేట్ చేసి తీసేసిన తర్వాత కానీ, 24 గంటలు గ్రాప్ పెట్టుకున్న తర్వాత సెమెన్ శాంపుల్ టెస్ట్కి ఇస్తే ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎంత ఉంది అనేది మనం పరీక్ష చేయొచ్చు. ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ 15% కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనకి మిస్క్యారేజెస్కి రిస్క్ పెరిగిపోతూ ఉంటుంది. మరి దీన్ని ఎలా కరెక్ట్ చేసుకోవచ్చో చూద్దామా. అయితే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ కారణాలు ఏంటి అన్నప్పుడు, టాక్సిన్స్ వచ్చి ఆ స్పర్మ్ని డ్యామేజ్ చేసేస్తుంది అని చెప్పాను. ఎటువంటి టాక్సిన్స్? స్మోకింగ్ ఎక్కువగా తీసుకోవటం,
13% వరకు మిస్క్యారేజెస్. స్మోకింగ్, మగవారు స్మోకింగ్ చేయటం వలన ఆ స్మోకింగ్ లో నుంచి వచ్చే టాక్సిన్స్ వెళ్ళి స్పర్మ్ ని డామేజ్ చేయటం వలన మిస్క్యారేజెస్ అయ్యే రిస్క్ 13% ఉందని మీకు తెలుసా? సో స్మోకింగ్ మెయిన్ కల్ప్రిట్ అన్నమాట. మనం తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా ప్రాసెస్డ్ ఫుడ్స్ తీసుకోవటం, సరైన నిద్ర లేకపోవటం, అధికంగా ఒత్తిడికి లోన్ అవటం, ఈ స్ట్రెస్ నుంచి రిలీజ్ అయ్యే బ్యాడ్ కెమికల్స్ అన్నీ కూడా టాక్సిన్స్ లాగా మనకి తయారయ్యి స్పర్మ్ డ్యామేజ్ చేసేస్తుంది. ఎవరైతే బిజినెస్ ట్రావెల్ ఎక్కువ టెన్షన్స్ స్ట్రెస్లో ఉంటారు, హై బ్లడ్ ప్రెషర్ వస్తుంది, డయాబెటీస్ వస్తే బరువు ఎక్కువగా ఉంటారు, ఇటువంటి వాళ్ళల్లో ఈ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగా మనం చూస్తుంటాం. సో కరెక్షన్ ఎలా అంటే, అవన్నీ కరెక్ట్ చేసుకోగలవా అంటే కొంతవరకు లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ కరెక్ట్ చేసుకోవచ్చు. అదే స్మోకింగ్ ఆపేయటం, కనీసం 8 hours స్లీప్ ఉండటం, కెమికల్స్ ఎక్స్పోజర్ తగ్గించుకోవటం, పెస్టిసైడ్స్ టాక్సిన్స్ ఎక్స్పోజర్ తగ్గించుకోవటం, టెన్షన్స్ అన్నీ కూడా తక్కువగా ఉంచుకోవటం, అంటే సరైన అంటే మన లైఫ్ స్టైల్ చేంజెస్ కొంతవరకు చేసుకోగలటం. కొంతమందికి తెలియకుండానే అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకపోవచ్చు, అంటే ప్రతిసారి స్ట్రెస్ తగ్గించేసుకోండి, రిలాక్స్డ్గా ఉండండి అని చెప్తే అందరికీ అది కుదరకపోవచ్చు. నేను ఏ టెన్షన్ తీసుకోవట్లేదు, అయినా నా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఎక్కువగానే ఉంది. సో ఓన్లీ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. సో ఇక్కడ మనం ఆ స్పర్మ్ డిఎన్ఏ డ్యామేజ్ తగ్గించుకోవటానికి కావలసిన మెడికేషన్స్ వాడుకోవచ్చు, న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. ఈ న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ ఏం చేస్తాయి అంటే స్పర్మ్లో ఉన్న డిఎన్ఏకి ఆ టాక్సిన్స్కి మధ్యలో మనకి అడ్డుగోడలాగా నిలబడతాయి. సో టాక్సిన్స్ వెళ్ళి స్పర్మ్ మీదకి వెళ్లకుండా స్పర్మ్ చుట్టూ ఒక రక్షణ కవచం లాగా ఉండి ఆ స్పర్మ్ని కాపాడటానికి ట్రై చేస్తుంది. సో ఇటువంటి సప్లిమెంట్స్ మనం వాడుకోవచ్చు. మెడికల్ పరంగా కూడా ఒకవేళ మీరు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తుంటే ఐయుఐ కానీ ఐవిఎఫ్ కానీ ఆ స్పర్మ్ ప్రాసెసింగ్ టెక్నిక్స్ ఉంటాయి. సో మైక్రోఫ్లూయిడిక్స్ అని కానీ, నేను ఆ వీడియో లింక్ పెడతాను మీకు ఈ వీడియోతో పాటు వెనకాల ట్యాగ్ చేస్తా లాస్ట్లో. సో మైక్రోఫ్లూయిడిక్స్ ప్రాసెసింగ్ వలన కూడా, ఈ మైక్రోఫ్లూయిడిక్స్ ప్రాసెస్ చేసుకున్నప్పుడు కూడా మనకి స్పర్మ్ యొక్క డ్యామేజ్డ్ స్పర్మ్స్ అన్నిటినీ సార్ట్అవుట్ చేసేసి మంచిగా ఉన్న స్పర్మ్స్ని మనం వాడుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవటానికి అవకాశం ఉంటుంది. ఈ రకమైన మార్పులు చేసుకుని స్పర్మ్ క్వాలిటీ కరెక్ట్ చేసుకోగలిగిన కాజ్ అన్నమాట. అబార్షన్స్ అవుతున్నాయి, ఎందుకు అయిపోతున్నాయి, 2-3 అవుతున్నాయి, 4, చాలాసార్లు 3-4 అబార్షన్స్ అయిన తర్వాత వెంటనే న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చి నిలబడిపోతుంది, మంచిగా అయిపోయింది అనుకుంటూ ఉంటారు. సో ఇటువంటి కరెక్టబుల్ కాజెస్ ఆటోమేటిక్గా కరెక్ట్ చేసుకోగలిగినప్పుడు కంఫర్టబుల్గా మంచి ఎంబ్రియో తయారవుతుంది, దాని నుంచి ప్రెగ్నెన్సీ స్మూత్గా ముందుకెళ్ళటానికి అవకాశం ఉంటుంది. సో ఇదండి ఈరోజు స్పర్మ్ డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ గురించి. మీకు మరిన్ని వివరాలు కావాలన్నా, ఇంకేమైనా సందేహాలు ఉన్నా కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయటం మర్చిపోవద్దు. సో ఈ మిస్క్యారేజెస్ అవ్వటానికి స్పర్మ్ కూడా కారణం అనే మెసేజ్ మనం స్ప్రెడ్ చేసిన వాళ్ళం అవుతాము. అండ్ ఇఫ్ యూ వాచింగ్ మై వీడియోస్ ఫర్ ద ఫస్ట్ టైం, please do subscribe to my channel for more such information. Thank you very much.